బ్యాడ్ లైట్ ప్రజెంట్ డబ్ల్యూటీసీ ఫైనల్లో ఎక్కువగా వినపడుతున్న పదం. దీని గురించి కొంతమందికి తెలిసినా గానీ చాలా మందికి ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదు. సో జనరల్ గా వర్షం వచ్చినప్పుడు లేదా అవుట్ఫీల్డ్ చిత్తడిగా ఉన్నప్పుడు గేమ్ నాపేస్తారు, కానీ ఈ బ్యాడ్ లైట్ ఉన్నప్పుడు ఆటను ఎందుకు పోస్ట్ చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దీనికి రీజన్ అయితే చాలా సింపుల్, మనం జనరల్ గా ఈవినింగ్ టైంలో ఎక్కువగా గల్లీ క్రికెట్ ఆడుతుంటాం. సో లాస్ట్ మ్యాచ్ వచ్చేసరికి నేచురల్ లైట్ తగ్గిపోతూ వస్తుంది, అలాంటప్పుడు మనకు బాల్ సరిగ్గా కనబడదు. అయినా కానీ మనం ఆడేస్తాం అనుకుంటే అది వేరే విషయం, కానీ ప్రొఫెషనల్ క్రికెట్ లో మాత్రం అలా చేయరు. ఎందుకంటే బ్యాట్స్మెన్ 130 కిలోమీటర్ల వేగంతో వచ్చే బాల్ ను సరిగ్గా చూసి ఆడాలి. సో అలా చూడాలంటే సైడ్ స్క్రీన్ తో పాటు లైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. నార్మల్ గా ఇవన్నీ బాగా ఉన్నప్పుడే బ్యాట్స్మెన్ ఒకసారి బాల్ ని సరిగ్గా చూడలేక దెబ్బలు తగిలించుకుంటాడు. సో ఒకసారి మీరే ఇమాజిన్ చేసుకోండి, బాగా క్లౌడీగా ఉండి బాల్ సరిగ్గా కనబడకపోతే బ్యాట్స్మెన్ కంప్లీట్ ఫోకస్ తో బ్యాటింగ్ చేయలేడు. సో ఎప్పుడైతే కండిషన్స్ బాగా గ్లూమీగా ఉంటాయో అలాంటప్పుడు బ్యాట్స్మెన్ సేఫ్టీ కోసం మ్యాచ్ ఆపేస్తారు. సో వర్షం రాకపోయినా పట్టపగలే ఒకసారి చీకటిగా అయిపోతుంది, దాన్నే మనం గ్లూమీ కండిషన్స్ అంటాం. ఇక టెక్నాలజీ లేనప్పుడు ఈ బ్యాడ్ లైట్ ను ఐడెంటిఫై చేయడం కోసం బ్యాట్స్మెన్ ఒపీనియన్ తీసుకునేవారు. అంటే అంపైర్స్ నేరుగా మీకు బాల్ క్లియర్ గా కనబడుతుందా లేదా అని బ్యాట్స్మెన్ అడిగి గేమ్ ను కంటిన్యూ చేసేవారు. ఒకవేళ బ్యాట్స్మెన్ కండిషన్స్ బాగాలేదని చెప్తే మ్యాచ్ ఆపేసేవారు, కానీ ఇది బ్యాటింగ్ టీమ్ కు అడ్వాంటేజ్ గా మారేది. అది ఎలా అంటే, సపోజ్ ఏదైనా టీం మ్యాచ్ ఓడిపోయే సిచ్యువేషన్ లో ఉంటే బ్యాడ్ లైట్ రీజన్ చెప్పి టైం వేస్ట్ చేయొచ్చు. సో ఈ అడ్వాంటేజ్ ను కట్ ఆఫ్ చేసేందుకు 2010 సంవత్సరం నుండి ఈ బ్యాడ్ లైట్ పై డెసిషన్ తీసుకునే పూర్తి హక్కు అంపైర్కి ఇచ్చారు. సో టెక్నాలజీ పెరిగింది కాబట్టి లైట్ మెజర్ చేసే ఒక డివైస్ తో అంపైర్ ఈ బ్యాడ్ లైట్ ను నిర్ధారిస్తాడు. ఇక ఈ లైట్ మీటర్ ఎలా పనిచేస్తుందంటే, ఇందులో లైట్ కండిషన్ ను మెజర్ చేసే ఒక సెన్సార్ ఉంటుంది. సో అంపైర్ పిచ్చుకు ఒకవైపు నిలబడి ఈ డివైస్ తో లైట్ రీడింగ్ ను మెజర్ చేస్తారు. ఇక ఆ రీడింగ్ ను బట్టి మ్యాచ్ కంటిన్యూ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేస్తారు. అయితే ఒక టెస్ట్ మ్యాచ్ లో ఏ రీడింగ్ కు గేమ్ ను పాస్ చేశారో అదే ఆ మ్యాచ్ అంతటికి ఐడియల్ రీడింగ్ గా మారుతుంది. అంటే బ్యాడ్ లైట్ కారణంగా మళ్ళీ గేమ్ ఆపేయాలనుకుంటే సేమ్ ఆ రీడింగ్ లేదా దానికన్నా తక్కువ లైట్ ఉన్న రీడింగ్ ను చూపిస్తేనే మ్యాచ్ ఆపేయాలి, లేకపోతే మ్యాచ్ ని కంటిన్యూ చేస్తారు. ఇక ఇప్పుడు అందరికీ వచ్చే కామన్ డౌట్, లైట్ తగ్గినప్పుడు ఫ్లడ్ లైట్స్ వేసి మ్యాచ్ ని కంటిన్యూ చేయొచ్చు కదా అని. సో దీనికి ఆన్సర్ ఏంటంటే, రెడ్ బాల్ అనేది అండర్ ది లైట్స్ క్లియర్ గా కనిపించదు, దాని విజిబిలిటీ అనేది తగ్గిపోతుంది. సో ఆర్టిఫిషియల్ లైట్ లో రెడ్ బాల్ తో క్రికెట్ ఆడడం అనేది చాలా డేంజర్, అందుకే డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ల కోసం సెపరేట్ గా పింక్ బాల్ ని క్రియేట్ చేశారు. సో గాయస్, ఈ వీడియో చూసాక మీకు ఈ బ్యాడ్ లైట్ పై ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఒకవేళ అలా వస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.